తెలంగాణలో త్వరలో ఖాళీగా ఉన్న 489 వెటర్నరీ డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 100 సంచార వైద్యశాలలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో రైతు శిక్షణ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. లీటర్ పాలక అందిస్తున్న 4 రూపాయల ప్రోత్సాహకానికి సంబంధించి 7 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా పాడి పరిశ్రమ, మత్స్యకారులు, డైరీ మీద ఆధారపడినటువంటి లక్షలాది కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవ వలన చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎన్సీడీసీ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ కూడా ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకు ఫేజ్ 1 కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా దగ్గర 33 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, దీంతోపాటు అనేకమైనటువంటి అంశాల మీద ఈరోజు మహబూబ్ నగర్ కలెక్టరేట్లో చర్చ ఉంది.